అందరికీ నమస్కారం. కుంచెల్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ఒక ముఖ్య అంశం మీకు తెలియజేస్తాను. వివాహం చేసుకున్న భర్త భార్యల మధ్యలో జోక్యం చేసుకునే అధికారం కుటుంబ సభ్యులకు కూడా లేదు అని ఢిల్లీ హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏంటిది, ఎందుకు ఇలా టైప్ ఇచ్చింది, ఈ తీర్పు ఇచ్చింది అంటే, ఒక ఇద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు. ఆ విషయాల్లో రెండు కుటుంబాలు కూడా జోక్యం చేసుకుంటున్నాయి. దాని మీద వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా కులాలు మతాలకి అతీతంగా మేజర్లు వివాహం చేసుకున్నట్లయితే అది కంప్లీట్గా వ్యాలిడ్ మ్యారేజ్. అంతేకాకుండా వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకునే అధికారము కుటుంబ సభ్యులు అయినప్పటికీ వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా వాళ్ళకి రక్షించే బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం అంటే పోలీస్ యంత్రాంగం, మిగతా యంత్రాంగాలు అన్నీ కూడా వాళ్ళని రక్షించాలి, వాళ్ళకి ఒకవేళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇబ్బంది పెడితే అని కూడా ఢిల్లీ హైకోర్టు చెప్పింది. అంటే ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మేజర్లు, ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఇద్దరు మేజర్లు భార్య భర్తలుగా వివాహం చేసుకుని జీవిస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా జోక్యం చేసుకునే అధికారము లేదు అని తేల్చెప్పడం జరిగింది. ఈ విషయం మీకు తెలియజేయడం కోసం వీడియో పెట్టాను. జై హింద్ భారతమాతాకి జై.